జ ప్రేక్షకులకు నమస్కారం నేటి మాఘపురాణం కార్యక్రమానికి స్వాగతం ఈరోజు మాఘపురాణ ఇరవై మూడవ అధ్యాయనం పారాయణం చేసుకుందాం గత భాగంలో పారిజాత పుష్పాలను దొంగిలించటానికి వెళ్ళిన యక్షకుణ్ణి తోటమాలి పట్టుకున్నాడు తర్వాత ఏం జరిగిందో ఈ భాగంలో చెబుతున్నారు నారదుని దౌత్యముడు దేవతల దైన్యము ఇందులో చెప్పబడింది ఆ కథాంశాన్ని వివరిస్తూ గుస్తృమ మహర్షి జిహ్నువునితో ఇట్ల నేను పారిజాత పుష్పములకే వెళ్ళిన ఇంకను రాకపోవటకు కారణమేమని ఇంద్రుని ఆలోచనలో పడ్డాడు పారిజాత పుష్పముపైనున్న ఇష్టము అధికమొకటచే తాను భూలోకమునకు పోదరిచాను ఇంద్రుడు పారిజాత పుష్పములకై వచ్చుచు దేవతలను కూడా తనతో తీసుకొని వచ్చాను సువాసనలను విరజిమ్ముచున్న పారిజాత పుష్పములను చూచి ఇంద్రుడు దేవతలు మహోత్సాహముతో పారిజాత పుష్పములను కోసిరి పారిజాత వృక్షమునే స్వర్గమునకు తీసుకొని పోదరిచిరి ఆ మహోత్సాహములో శ్రీహరి పూజా నిర్మాలయమును పాదములతో త్రొక్కి దాటిరి ఫలితముగా దివ్య శక్తులను గోల్పోయిరి శక్తి విహీనులయిరి లింకను రాలేదని మరికొందరు దేవతలు వచ్చిరి పారిజాత వృక్షమును పెకలింపదలిచి యత్నించిరి శ్రీహరిని పూజించిన నిర్మాల్యమును దాటుచే వారును శక్తిహీనులై పడియుండిరి మరునాటి ఉదయమున సత్యజిత్తో తన తోటను చూడవచ్చాను అసట నిస్తేజులై తిలిచిన ఇంద్రాదులను చూచెను వారి పరిస్థితికి ఆశ్చర్యమును విచారమును చెందెను వారికి నమస్కరించెను ఇంద్రాది దేవతలారా మీరు మానవులమైన మాకంటే గొప్పవారు ఇంతటి మీరు స్వల్ప ప్రయోజనమునకై ఇట్టి అకార్యమునేలా చేసిరి మీరు నాకు తెలియకుండా పుష్పములను దొంగతనముగా తీసుకొని పోదరుచుట దోషము కదా అని ప్రశ్నించెను ఇంద్రాదుల సమాధానము చెప్పలేక తలలు వంచుకునిరి గరిగ్మంతుడు మొదలైన ఉత్తమ పక్షులు నెలపైనున్న మాంసమునకు ఆశపడి భూమిపై వాలి అవమానము నొందినట్లు మేమును పారిజాత పుష్పములను కాసబడి ధర్మమును తప్పి దొంగలించి ఇట్టి స్థితిని పొందితిమి ఇకపై మా పరిస్థితి ఏమిటో ఎట్టిదో చెప్పమని అడిగిరి సత్యజిత్తు వారికి ఏమియూ సమాధానమును చెప్పక తన ఆశ్రమమునకు పోయెను ఇంద్రుడు మొదలగు వారు ఆహారము లేక దుఃఖపడుచు అతడు పదకొండు దినములుండి వారికి ఆ కాలమున అమృతాహారము లేదు కామధేను ఇచ్చు మధుర క్షీరమునూ లేదు కల్పవృక్షము చింతామణి ఇచ్చునట్టి పుష్టికరములైన భక్ష్య భోజ్యములను లేవు మిక్కిలి దీనులై ఉండిరి సత్యజిత్తును దేవతల దురవస్థకు విచారించెను తాను చెల్లిన శ్రీహరి నిర్మాళ్యమును తొలగించెను తానేమి చేయవలెనో దేవతల దుస్థితి తన వలన ఏర్పడినది అది ఎట్లు తొలుగునో తెలియక దీనులై ఉన్న దేవతలపై జాలిపడెను అసరణ శరణ్యుడైన శ్రీహరిని యథాపూర్వకముగా పూజించుచు తానును తాను నిరాహారులై ఉండిరి ఈ విధముగా సత్యజిత్తు కూడా పదకొండు దినములు నిరాహారుడై శ్రీహరి పూజను మానక శ్రీమన్ నారహాయుని తలుచుండెను త్రిలోక సంచార్యగు నారదుడు ఆకాశమున తిరుగుచూ దేవతల దురవస్థను గమనించెను వారి కెట్టి సహాయము చేసిన వారి దురవస్థ పోవును అతనికి తెలియలేదు తిన్నగా శ్రీహరిని చేరబోయెను నారదుడు శ్రీహరికి నమస్కరించి ఇట్లు స్థుతించెను ఆర్తత్రహణ పరాయణాయ భవతే నారాయణాత్మనే గోవిందాయ సురేశ్వరాయ హరయే శ్రీసాయ చేసాయ మిత్రానేక హిమాంసు పావక మహాభాషాయ సాజ్యప్రదే శ్రీమత్ పంకజ పత్ర మేత్ర కృష్ణాయ తుభ్యం నమ అచ్యుతాయాదిదేవాయ పురాణ పురుషాయ చ

పరబ్రహ్మసి విష్ణుస్వం బ్రహ్మసి భగవాన్ బ లయాధీనం కత్తం పురుషోత్తమ త్రిగోణోసి గుణాధారా త్రిమూర్తిస్వం త్రయీరమా అసి్యాన్మయాయ సర్వం జగస్థావర జంగమం మే నై కె జాతే జగత్స్ జగత్పతే జగత్సహృత సకలం పృత్ బాబే హనేదు భాసక థమే సర్వలోకానం మాతాత్వం నా పితా విభో గురుత్వం సర్వభూతానం శిక్షక స్ఫుదాదాయక ప్రతిష్ఠిత మిధం సర్వం పూర్ణం స్థావర జంగమం ప్రసిద్ధ పాలయ విభో నమస్తే సురవల్లభ నారదుని స్థుతిని విని సర్వజ్ఞుడవు శ్రీహరి మేముయు నెరుగని వానివలే నారద స్వాగతము ఇప్పుడెందుకీ స్థుతి నీకేమి కావలయునో చెప్పుము ఏమి చేసినా నీకు సుఖము కగునో అది ఎట్టిదైనను దేవాదును సాధింప నీకు సమకూర్చిదను చెప్పుమని అడిగను నారదును తలవంచి ఇంద్రాదులు చెడు పరిణ చేసి ఆపద పాలయ్యి భూమి ఎందు పారిజాతమునో వృక్షముకుడి కలదు దాని పుష్పముల సౌందర్యం సువాసనలకు విస్మృతులై వాని ఎందు ఇష్టపడేరి ఆ పుష్పములను ప్రతి దినము చుండిరి ఆ పుష్పములకే మెక్కిలి ఇష్టపడిన రంభ అప్సర స్త్రీల కోరికను తీర్చుటకై ఇంద్రుడు దేవతలతో పాటు వెళ్ళి ఆ పారిజాత వృక్షము వద్ద అగ్ని సమీపమున రెక్కలు కాలిబడిన మిడుతుల వలె దేవతాగణముతో పడి ఉన్నాడు అమృతాహారులైన ఇంద్రాది దేవతలు పదకొండు దినముల నుండి నిరాహారులే దీనులే పడి ఉన్నారు భగవన్ శ్రీమన్నారాయణ మూర్తి నీవిప్పుడు వారిని ఉంచి రక్షింపవలయునని నారదుడు కోరెను నారదుని మాటలను విని శ్రీహరి నారద అమృత కలసము నుండి తొలికి పడిన రెండు బిందువుల అమృతమే పారిజాత వృక్షమగును తులసిగను అయినది అనగా ఆ రెండును అమృతము నుండి పుట్టినవి ఆ రెండు మిక్కిలి పవిత్రములు సత్యజిత్తును వాడు ఆ మొక్కలను సంరక్షించెను తుదకు అది యొక్క మనోహరమైన పుష్పవాటికయ్యను సత్యజిట్టు ఆ పుష్పములను తులసి దళములను అమ్మి ఆ ధనముతో దరిద్రులను ఆర్తులను పోషించి తరువాత కుటుంబమును పోషించి కొనుచుండెను నన్ను పూజించుచుండెను ఇట్టి ఉత్తమునికి దీనులకును జీవాధారమగు పుష్ప సంపదను త్రిలోకాధిపతి యగు నింద్రుడు నిత్యము తన సుఖమునకే అపహరించెను చివరకు ఆ దీనుడగు సత్యజిత్తు నన్ను అర్చించిన నిర్మాల్యమును పుష్పవాటికలో జల్లగా భోగ ఇంద్రుడు నా నిర్మాల్యమును కూడా దాటెను త్రొక్కిను ఇన్ని దోషములచే త్రిలోకాధిపతియగు ఇంద్రుడు వాని అనుచరులు శక్తిహీనులై తోటలో పడి ఉన్నారు నన్ను పూజించిన నిర్మాల్మును తెలిసి కాని గాని దాటినా తొక్కినా ఎంతటి వాడైనను శక్తిని కోల్పోయి దీనుడు కాక తప్పదు ఉత్తముడైన ఆ సత్యజిత్తు ఇంద్రాదుల దైన్యమునకు బాధపడుచు ఏమి చెయ్యవలనో తెలియక తానును భార్యతో పాటు నిరాహారుడై నన్ను అర్చించుచు నన్ను స్మరించుచున్నాడు సుఖ పాడ్యమి మొదలు నేటి వరకు పదకొండు దినములు దేవతలు అమృత పానము లేక నిరాహారులైరి సత్యజిత్తును వారిని చూచి భార్యతో పాటు నిరాహారుడై ఉండెను దేవతల విముక్తికే నన్ను ప్రతిదినము అర్చించునే ఉన్నాడు నేడు పదకొండవ దినము అనగా ఏకాదశి తిది సత్యజిత్తు నేడు కూడా ఉపవాసముండి నా అష్టాక్షరీ మంత్రమును జపించుచు జాగరణ మునర్జునచు నేను ప్రసన్నుడై అతడేది కోరినను వెంటనే ఇచ్చేదను అతడే కాదు ఎవరైనాను ఏకాదశి నాడు ఉపవాసముండి జాగరణ చేసి నా మంత్రమును జపించినచో వారికిని కోరిన దారినిచ్చదను అని విష్ణువు సమాధానమిచ్చెను నారదును ఏమియును మాట్లాడలేక తన దారిన పోయెను అని ఈ గాథను గృస్సుమద మహాముని జహ్నువునకు చెప్పెను నేటి మాఘపురాణం ఇరవై మూడవ పారాయణ సమాప్తం మరొక భాగంలో మరో గాధను విని తరిద్దాం నమస్కారం